హవియర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్మే కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ మనకి వైల్డ్ స్వింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలం ఎప్పుడు లేనంతగా ఒకే రోజులో నిఫ్టీ ఆల్మోస్ట్ 300 పాయింట్ల దాకా వి షేప్ రికవరీ కనిపించింది. డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. ఇవాళ మార్నింగ్ మనకి 11,000 దగ్గర ప్రారంభమైంది నిఫ్టీ. బట్ అక్కడి నుంచి ఏ దశలను కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. ఒక దశలో 10,756 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. బట్ అక్కడి నుంచి 756 దగ్గర నుంచి అంతే షార్ప్ కర్వ్ తీసుకొని మనకి 11,000 మార్క్ వరకు ఎక్కడ పరుగుకి బ్రేక్ పడకుండా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 300 పాయింట్స్ దాకా రికవరీ అని చెప్పుకోవచ్చు నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్స్ను బాగా ముందుకు తీసుకెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 850 పాయింట్ దాకా లోయర్ లెవెల్స్ దగ్గర నుంచి రికవరీ మనకు కనిపించింది. ఎక్సెప్ట్ మెటల్, దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లో ఇవాళ మంచి కొనుగోళ్ల మద్దతు మనకు లభించింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున లాస్ట్ వీక్లో మనకి నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఈ ఎఫ్పిఏల రద్దుకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రకటనలు చేయడం, అలాగే పిఎస్సి బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కొద్దిగా ఇమ్మీడియట్ ఒక బూస్టర్ డోస్లో మార్కెట్స్కు పనిచేశాయి. బట్ అనూహ్యంగా ఇవాళ మార్కెట్ ఎందుకు అంత పాజిటివ్ న్యూస్ ఇచ్చినప్పటికీ నెగిటివ్లోకి జారుకుంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెరుగుతుందంటే కొద్దిగా మనకి పూర్తి స్థాయిలో ఆమె చేసిన వ్యాఖ్యల మీద ఎకానమీ ఆ స్థాయిలో మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం లేదు అని కొద్దిగా డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈరోజు అంత స్థాయిలో డౌన్ వరకు మార్కెట్స్ వెళ్లాల్సిన అవసరం లేదు. మే బికాస్ ఆఫ్ కొన్ని ట్రేడింగ్ షార్ట్స్ ఉండడం వల్ల ట్రేడర్స్ ఏమన్నా షార్ట్ కవరింగ్ లాంటిది చేస్తున్నారా అన్న ఒక ఇది కూడా మనకి కనిపిస్తుంది. అందుకే మనకి మార్కెట్స్లో ఈ స్థాయిలో వైల్డ్ స్వింగ్స్ కనిపిస్తున్నాయి. అదర్ దాన్ దట్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% పైగా లాభాల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ, ఫిన్సర్వ్, మీడియా రిలేటెడ్ కౌంటర్స్ అన్నింటిలోనూ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. రిలయన్స్ క్యాపిటల్, ఎస్ బ్యాంక్, అశోక్ లేలాండ్, సెయిల్, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ అవ్వడం మనం ఇవాళ అబ్జర్వ్ చేయవచ్చు. ఇది కాకుండా అదాని పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్, పీసీ జ్యువెలర్స్, డిహెచ్ఎఫ్ఎల్, డెల్టా కార్ప్, కెపాసైట్, సద్భావ లాంటి స్టాక్స్లో కూడా 5-8% దాకా గెయిన్స్ ఉన్నాయి. కొన్ని స్టాక్స్లకు ఐఎఫ్బి అగ్రో 13% దాకా లాభపడింది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఇది కూడా 78% వరకు లాభపడం మనం ఇవాళ అబ్జర్వ్ చేయవచ్చు. వీక్ అవుతున్న కౌంటర్స్ ఇన్ఫో ఎడ్జ్, ఒకటి హాట్సన్, ఎన్బి వెంచర్స్, ఆర్కే ఫోర్జింగ్స్, పిఎన్సీ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అనాలిసిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముత్తఫీ సార్. సో ఇవాళ మార్కెట్లో చాలా వైల్డ్ స్వింగ్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లోజ్ అవుతున్నాయి. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చి బూస్టర్ డోస్ లాంటిది ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ చాలా వీక్ అంటే కొన్ని కీ లెవెల్స్ అయిన 10,800-850 లెవెల్స్ని కూడా బ్రీచ్ చేసి 10,750 లెవెల్స్ వరకు వచ్చింది. అంటే నెక్స్ట్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో ఈ బూస్టర్ డోస్ అనేది మేబీ ఇనీషియల్గా ఫాల్ అరెస్ట్ చేసేందుకు దోహదపడుతుంది అనుకోవాలా, ఆర్ఎల్స్ ఇది జస్ట్ ట్రేడింగ్ బౌన్స్ లాంటిది అనుకోవాలి ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాం కాబట్టి? ఈ ఆబ్వియస్లీ ఇది ట్రేడింగ్ కిక్ ఇన్ అయిందండి. కొన్ని కీలకమైన లెవెల్స్ టచ్ అయితే యూనో ఆటోమేటెడ్ ట్రేడింగ్ లెవెల్స్, అది ఆల్గో అనొచ్చు, మీరు ఇంకే ఇతరత్ర మనం వేరే పేరైనా పెట్టచ్చు. డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ బికాజ్ ట్రేడర్స్ హ్యావ్ కవర్డ్ ద షార్ట్ పొజిషన్స్ ఆర్ కవరింగ్, అంటే ఇంకా ప్రాసెస్లో ఉండుండొచ్చు. నెంబర్ వన్. నెంబర్ టూ, డెఫినెట్లీ కొన్ని యూనో కీ లెవెల్స్ దగ్గర దెర్ విల్ బి ఆల్సో సమ్ వాల్యూ బేస్డ్ బయింగ్, దో నాట్ ఫుల్లీ. ఇది నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసింది. ఈజ్ ఇట్ గోయింగ్ టు రియల్లీ సెట్ ట్రెండ్ అండ్ ట్రెజెక్టరీ ఫర్ ద అప్ సైడ్? డెఫినెట్లీ నో అండి, డెఫినెట్లీ నో. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎంత తగ్గిస్తారు, ఈ మాన్సూన్ ఎఫెక్ట్, మాన్సూన్ సడన్లీ డ్రౌట్ సిచ్యువేషన్ నుంచి ఫ్లడ్ సిచ్యువేషన్కి వచ్చింది. సో ఈవెన్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్. సో ఆటోమొబైల్స్కి వాళ్ళు ఇచ్చింది పీస్ మిల్లో ఇచ్చారు. బేసిక్లీ ఐ థింక్ జిఎస్టీ 28% నుంచి 18% తగ్గడం, దట్ విల్ బి ఏ మేజర్ వన్. ఒకవేళ అది ఏమన్నా వస్తే రాబోయే 1 or 2 మంత్స్లో జిఎస్టీ కౌన్సిల్ మీట్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఏమన్నా అది కూడా వాళ్ళు అడిషనల్గా ఇస్తే ప్రాబబ్లీ లాస్ట్ 1 or 2 క్వార్టర్స్ లోపల, బిఫోర్ March 2020 లోపల కొద్దిగా లాస్ట్ 2 క్వార్టర్స్లో ఇట్ కెన్ కిక్ ఇన్ ఆటోమొబైల్ సేల్స్. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఎనీ అనౌన్స్మెంట్స్ బై గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రక్చరల్లీ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్, అది ఇమీడియట్లీ 1-2 డేస్ ఆర్ 1 or 2 weeks ఇట్స్ నాట్ గోయింగ్ టు రియలీ బి ట్రెండ్ సెట్టింగ్ మూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకోవచ్చు అంటే ప్రాబబ్లీ ఇది ఇచ్చింది కొంచెం సెంటిమెంట్ పరంగా స్టాప్ ఇన్ ద ఫాల్ అనేది మాత్రం అయింది అని అనుకోవచ్చు. ఇఫ్ యూ సీ ఫ్రైడే అండ్ టుడేస్ మార్కెట్, సో ఇది మళ్ళీ ఇట్ల అగైన్ గివ్ అప్ సమ్ ఆఫ్ ద గెయిన్స్. సో ఎవరైనా కొనదలుచుకుంటే మాత్రం ఐ వుడ్ స్టిల్ సే వెయిట్, డోంట్ జంప్ ఇన్ టు ఇట్. అంటే ఫ్రైడే అండ్ ఈరోజు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి
రేపు కూడా ప్రాబబ్లీ ఇలాంటిది, అంటే ఇంత పెరుగుదల ఉన్నా లేకపోయినా కానీ వన్ ఆర్ టూ డేస్ స్ట్రాంగ్గా పెరిగిన తర్వాత ఇఫ్ యూ గెట్ స్టక్ అగైన్ అట్ దోస్ లెవెల్స్ మళ్ళీ మనం కొద్దిగా రియాక్షన్ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ యూటర్న్ ఆర్ ఎ వీ షేప్డ్ రికవరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ జస్ట్ ఏ రిస్పైట్. అంటే ఫాల్కి మాత్రం ఒక రిస్పైట్ సెంటిమెంట్ పరంగా, అది కూడా నాట్ ఫండమెంటలీ. ఫండమెంటలీ ఐ డోంట్ థింక్ నథింగ్ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ 3 to 6 ఇయర్స్. ఎందుకంటే వాళ్ళు మేజర్లీ చేసిందంటే ఎఫ్పిఐ మీద సర్చార్జ్ తీసేసన్నారు. దట్స్ నాట్ గోయింగ్ టు రియల్లీ ఫండమెంటలీ ఆల్టర్ ద మార్కెట్ ఎనీవే. సో సెకండ్లీ వాళ్ళు కొద్దిగా ఏవైతే ఊరుత కల్పించారో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 70,000 crores రీక్యాపిటలైజేషన్ ఇస్తే దాని మీద ఒక 5 lakh crores బారోయింగ్కి వెళ్ళొచ్చు పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పారు. బట్ దట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్. ఎందుకంటే ఈ రోజుల్లో బ్యాంకులో డబ్బులు ఉన్నా కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు లెండ్. సో సైకలాజికల్ మార్పులు కూడా రావాలి. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి రియలీ ఏ ఫ్యూరియస్ లీనియర్ అప్వర్డ్ మూమెంట్, బట్ డెఫినెట్లీ సెంటిమెంట్ బూస్టర్గా మనకి పనిచేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అరెస్టింగ్ ద ఫాల్. సో డోంట్ జంప్ ఇన్ టు ఇట్, వెయిట్. బట్ ఎస్ఐపి కెన్ ఆల్వేస్ కంటిన్యూ అని మనం లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చెప్తున్నాం. దట్ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ. అండ్ పడ్డప్పుడు ఎస్ఐపి అమౌంట్ కొద్దిగా పెంచమని కూడా చెప్తూనే ఉన్నాం రెగ్యులర్లీ. సో ప్రాబ్లీ దట్ కెన్ బి డన్, బట్ డోంట్ రష్ ఇన్ అండ్ బై విత్ ఆల్ ద మనీ. సో డోంట్ రష్ ఇన్, ఇదే మాట పదే పదే వినిపిస్తుంది పల్లగారి నుంచి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్లో మేబీ కొద్దిగా ఇవాళ ఒక రిలీఫ్ లాంటిది కనిపించుండవచ్చు. అండ్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సెక్టరల్ ఇండస్ట్రీస్లో మెటల్ ఇండెక్స్ అంటే మార్కెట్స్తో సంబంధం లేకుండా మెటల్ ఇండెక్స్ క్రాక్ అవుతూనే ఉంది. ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ ఎనీ ఇండస్ట్రీస్లో భాగంగా మీరు అన్న మెటల్ ఇండెక్స్ మీద ఎనీ వ్యూ అండ్ ఓవరాల్ మార్కెట్ పాయింట్? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఒక మైనర్ అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి లాస్ట్ వీక్ శుక్రవారం గమనిస్తే కనుక మార్కెట్ లో నుంచి ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది, డే హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే 10,700 దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్గా ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ అయినా 10,800 పైన బౌన్స్ బ్యాక్ అయింది. సో సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది డైలీ చార్ట్లో, కాబట్టి కొంచెం మైనర్ అప్ ట్రెండ్లోకి ఉందనుకోవచ్చు. కానీ అదేవిధంగా వీక్లీ చార్ట్లో అంటే షార్ట్ టర్మ్ ఇండికేటర్ చూస్తే కనుక వీక్లీ బేసిస్ మీద ఆల్మోస్ట్ వీక్లీ లో దగ్గరే క్లోజ్ అయింది. సో కొంచెం వీక్గానే ఓవరాల్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. కానీ ఒకవేళ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయాలి. అది 11,200 దగ్గర ఏర్పడింది. ఈ లాస్ట్ 3 వారాలుగా చూస్తే కనుక అది ఒక మైనర్ టాప్, అది లాస్ట్ 3 వీక్స్ హై అది. సో 11,200 వరకు ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. అక్కడ కొంచెం కన్సాలిడేషన్లకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ కనుక 11,200 దగ్గర కూడా ఒక 1 or 2 వీక్స్ కన్సాలిడేషన్ అయ్యి దానిపైన కనుక స్థిరంగా క్లోజ్ అయ్యి అప్వర్డ్ బ్రేక్అవుట్ వస్తే ఫ్రెష్గా కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఈ ఫాల్ ఈ రికవరీ తోటి చూస్తుంటే మార్కెట్ ఇమ్మీడియట్ కరెక్షన్కి పెద్ద డేంజర్ లేనట్టు కనిపిస్తుంది. పైగా మనకి లాస్ట్ ఒక 6 మంత్స్గా మొన్న చూస్తే కనుక జనవరి ఫిబ్రవరి మార్చిలో 10,600 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడింది, కాబట్టి మీడియం టర్మ్ మద్దతు కూడా ఉంది. కాబట్టి పెద్దగా ఇది బ్రేక్ చేయాలంటే కూడా చాలా సమయం పడుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్లో సేఫ్ జోన్ అనుకోవచ్చు. బ్రాడ్ బేస్డ్ ర్యాలీ రాకపోయినా కొంచెం అక్కడక్కడ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండెక్స్ కొంచెం బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఐటీ స్టాక్స్లో కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మెటల్స్ ఆఫ్కోర్స్ మీరు చెప్పినట్టు బాగా వీక్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద టెక్నికల్ వ్యూ. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ రమేష్. హలో, అడగండి రమేష్ గారు. హలో, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఆగస్ట్ ఎక్స్పైరీ ఎండింగ్ లో మనం 10,700 ఎక్స్పెక్ట్ చేస్తాం. 10,700 పుట్ అటెంప్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారా? అవునండి. సో ఇవాళ అటెంప్ట్ చేయొచ్చు 10,700 పుట్? ఇప్పుడే సపోర్ట్ తీసుకొని ఇప్పుడే బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి పుట్ తీసుకుంటే మీకు లాసే వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఇమ్మీడియట్గా పడే అవకాశాలు లేదని ఇందాకే అనుకున్నాము. పుట్ ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలంటే కొంచెం ర్యాలీ పెరిగిన తర్వాత వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ దగ్గర దాటలేకుండా మళ్ళీ కొంచెం ఒక డౌన్ సైడ్ ఇండికేషన్స్ కనిపించినప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవాలి. సో నా ఉద్దేశం 11,200 దగ్గర ఇందాక రెసిస్టెన్స్ ఉంది అనుకున్నాం కాబట్టి మీరు చూడండి, ఈ 2-3 రోజుల్లో 11,200 కనుక బ్రేక్ అవ్వలేకపోతే అక్కడ మీరు పుట్ ఆప్షన్ని హై లెవెల్లో అటెంప్ట్ చేసి ఎమ్మడే దానిపైన మీరు ఒక క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుని ట్రై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి సరిత మరొక కాల్. హలో, అడగండి సరిత గారు. నిఫ్టీ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఇంట్రాడే సెల్ చేసామండి 10,850. ఓకే,
సెకండ్ హాఫ్ ఇప్పుడు టూ తర్వాత ఏమన్నా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారు? సో 10,850 సేల్ చేశారు అగైన్స్ట్ ద ట్రెండ్, సో ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ఇప్పటికే లాస్ట్లో ఉన్నారు. మిడ్ సెషన్ తర్వాత ఏమైనా వీక్ అవ్వచ్చా అని ఆలోచన. అదే ఓపెనింగ్లో బాగా కొంచెం సడన్గా హై నుంచి రియాక్ట్ అయినప్పటికీ చాలామంది మళ్ళీ మార్కెట్ బేరిష్ ట్రెండ్లోకి జారుకుంటుందో అని చాలామంది అనుకున్నారు కూడా, కానీ సడన్గా మార్కెట్ని అందరినీ సర్ప్రైజ్గా క్యాచ్ చేసింది అనుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఒక సడన్ రికవరీ కూడా వచ్చింది సర్ప్రైజ్గా. నా ఉద్దేశం పెద్దగా పడకపోవచ్చు, ఏదో కొంచెం చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు మీరు కొంచెం లాస్ లైన్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోవడం మంచిది. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ మరొక సో కొద్దిగా మళ్ళీ మధ్య యాక్టివిటీ కనిపిస్తుంది కానీ బట్ సమ్హౌ మనకి లిస్ట్ అయినప్పటి నుంచి పెద్దగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు కనిపించలా. మనం ఈవెన్ ప్రీ ఐపీఓ నుంచి కూడా చెప్తున్నామండి, బీన్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ ఎ మనీ మేకర్ ఆర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్. కానీ లిస్ట్ అయినప్పటి అప్పటి నుంచి మోర్ దెన్ 50% పడ్డది కాబట్టి ప్రాబబ్లీ యూ కెన్ జస్ట్ మేక్ ఎ ట్రేడింగ్ అటెంప్ట్ అండి. అందులో మనకి ఎక్స్చేంజ్ పరంగా మనకి ఎంసీఎక్స్ అవుతుంది. గతంలో కూడా ఆల్మోస్ట్ పీక్ నుంచే దిస్ హెస్ నెవర్ గివెన్ ఎనీ ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ అనేది. దే డోంట్ ఫెచ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆర్ దే డోంట్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ వెల్త్, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ క్వాజీ గవర్నమెంట్ లెవెల్లో పనిచేసినట్టుంటే, దో దే ఆర్ ప్రైవేట్ బట్ ఎక్సెప్ట్ మేబీ ద డివిడెండ్ ఈల్డ్ ఏదైనా వాళ్ళకి ఉన్న రిజర్వ్స్ అవి పెరిగినా ట్రేడింగ్ పరంగా పోను కాస్ట్ పరంగా వాళ్ళు తగ్గించాల్సి వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇన్ మై ఒపీనియన్ దట్స్ దానికంటే ఏఎంసీస్ యూనో లైక్ హెచ్డిఎఫ్సీ ఏఎంసీ ఇవన్నీ కూడా లిస్ట్ అయినప్పటి నుంచి చాలా షార్ప్గా పెరిగాయి కాబట్టి వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండ్ యూ షుడ్ బై ఇన్ టు దట్. ప్రాబబ్లీ ఇక్కడ యూ కెన్ బై బీఎస్సీ, అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీ పర్సే అండ్ డెఫినెట్లీ ఒక 15-20% రిటర్న్ వస్తే మాత్రం యూ షుడ్ బై, యూ షుడ్ డెఫినెట్లీ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి. బట్ ఎక్కడి నుంచి అయినా కానీ ఒక 10-15%, ఎందుకంటే రీసెంట్లీ బాగా వాల్యూమ్స్ కూడా పడ్డాయి, ట్రేడింగ్ కూడా తగ్గింది కాబట్టి దెర్ కెన్ ఆల్వేస్ బి ఎ 10-15% కరెక్షన్. బట్ కొనగానే ఇఫ్ యూఆర్ మేబుల్ టు మేక్ ఎనీవేర్ బిట్వీన్ 12-15% ఆర్ 15-20% బుక్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి నరేష్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రెడ్డిట్ లో ఏది బెటర్ సార్? హెచ్డిఎఫ్సి లైఫ్ ఆర్ ఐసిఐసిఐ ఎప్పుడు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? హోల్డ్ కాదు, అంటే బై చేద్దాం. అదే బై చేద్దాం, ఎంత కాలానికి బై చేద్దాం అనుకుంటున్నారు? స్పెసిఫిక్ గా సెక్టర్ వైజ్ వెళ్తే బ్యాంకింగ్ లో ఐ హావ్ మచ్ స్టాక్స్. సో లాస్ట్ టైం ఐ ఎంక్వైర్డ్ విత్ ఐదర్ ఎస్ బ్యాంక్ ఆర్ ఫెడ్ బ్యాంక్ సజెస్ట్ చేశారు, అది తీసుకున్నాను. ఓకే, యా అంటే దట్ వే పెడిగ్రీ వైజ్ కొద్దిగా మార్కెట్లో మంచి వెల్త్ క్రియేట్ చేసిందంటే హెచ్డిఎఫ్సి గ్రూప్ అండి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ ఆన్సర్ టు గివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాయిస్ బిట్వీన్ బోత్. సో ఐసిఐసిఐ ప్రూ ఈజ్ ఆల్సో ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కమ్ హెచ్డిఎఫ్సి లైఫ్లో. ఇన్ మై ఒపీనియన్ ప్రాబ్లీ యూ కెన్ గో ఇన్ విత్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండి, బికాస్ ఐసిఐసిఐ లొంబార్డ్ సీమ్స్ టు డూయింగ్ బెటర్ దాన్ నో హెచ్డిఎఫ్సి ఎర్గో విచ్ ఇస్ స్టిల్ నాట్ లిస్టెడ్. కాబట్టి హెచ్డిఎఫ్సి లైఫ్ ఐ వుడ్ గో విత్ దట్ అండ్ బోత్ ఆర్ ఈక్వలీ గుడ్ కంపెనీస్ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ రేట్. కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఐ వుడ్ ప్రిఫర్ టు ఇన్వెస్ట్. నెల్లూరు నుంచి రవి వర్మ ఫర్ ఎ కాల్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నాన్ బ్యాంకింగ్ లో ఏదైనా రెండు స్టాక్స్ రెఫర్ చేయండి సార్. ఆల్రెడీ నేను ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఫెడల్ వైజ్ హోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇంకేదైనా రెండు స్టాక్స్ బాగా ఫండమెంటల్ గా బాగా స్ట్రాంగ్ గా డెవలప్మెంట్ చేయండి, ఒక 3 ఇయర్స్ వ్యూ తో. సో ఎనీ టూ స్టాక్స్ ఎడిల్ వైజ్ ఈవెన్ చాలా 50-60% దాకా స్టాక్ క్రాక్ అవడం చూసాం ఎడిల్ వైజ్ అండ్ ఎల్ఎన్టీ ఫిన్ కాకుండా ఎనీ అదర్ స్టాక్స్ అక్వైర్ చేసుకునేందుకు? Oh, if you go by the high, it has cracked more than 70% and 340 daaka welding the Edelweiss. So deenikante evana strong stock ne idara ante NBFC is a very different sector to easily say andi andulo exclusive housing finance companies unnai exclusive motor finance companies and or ante truck financing companies unnai housing finance companies
ఎంఎస్ఎంఈ సెక్టర్కి క్యాటరీ చేసి ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్ రూరల్ ఫోకస్ ఎక్కువ ఉండి రీజనబుల్లీ గుడ్ పెడిగ్రీతో ఉంటే ఐ థింక్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్. అండ్ చోలా అఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ బికాస్ ప్రమోటర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పెడిగ్రీ. సో అలాగే మీకు ఎంఎన్ఎం ఫైనాన్స్, చోలా ఒకటి, ఇట్లా వన్ ఆర్ టూ ఉన్నాయి. కానీ మీరు ఆల్రెడీ రెండు ఉన్నాయంటున్నారు ఎన్బిఎఫ్సి, ఇంకొక రెండు అంటే టూ మచ్ కాన్సన్ట్రేషన్ అవుతుందేమో, మీరు చూసుకోండి. అది అది జాగ్రత్తగా చేసుకోగలిగితే మాత్రం ఐ థింక్ ఎంఎన్ఎం సుందరం ఫైనాన్స్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ డెఫినెట్లీ కరెక్షన్ అందులో కూడా అయింది, కానీ అది కొన్ని దశాబ్దాలుగా ఇట్స్ వన్ స్ట్రాంగ్ కంపెనీ. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ పక్కన పెడితే, దాని క్యాపిటల్ అడిక్వసీ రేషియో కానివ్వండి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానివ్వండి, దే హ్యావ్ నో సచ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్. సో సుందరం, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్, చోలా, ఇవన్నీ కూడా దే ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్. బెంగళూరు నుంచి శారద ఒక కాలర్. హలో, అడగండి శారద గారు. నా దగ్గర ఎంజిఎల్ 1082 ఉందండి, అలాగే ఐజిఎల్ 2 ఇయర్స్ నుంచి 328 దగ్గర ఉంది. సో పెరుగుతాయా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? ఐబి అంటే మీరు ఐబి రియల్ ఎస్టేట్ అడిగింది. సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, దీస్ ఆర్ బోత్ గవర్నమెంట్ కంపెనీస్ అండి. అండ్ బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం వీటిని క్వాలిఫై చేయొచ్చు, దో దే ఆర్ ఇన్ టు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. సో ఎంజిఎల్ అండ్ ఐజిఎల్ ఎందుకంటే పెట్రోనెట్, ఎల్ఎన్జి ఇట్లాంటి గ్యాస్ ప్రొడ్యూసర్స్, ఆర్ మేబీ దే ఆల్సో రీగ్యాసిఫై, వాళ్ళు గల్ఫ్ నుంచి తీసుకొచ్చి దాన్ని రీగ్యాసిఫై చేస్తుంటారు. లైక్ అప్స్ట్రీమ్ కంపెనీస్ ఆర్ యూనో లైక్ ఓఎన్జిసి, ఆయిల్ ఇండియా, ఇవన్నీ కూడా అప్స్ట్రీమ్ కంపెనీస్. సో గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొద్దిగా క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీస్ అండి. కంపెనీస్ పరంగా రెండు కూడా మంచి కంపెనీలు, ఎంజిఎల్ ఒకటి. రీసెంట్లీ వాళ్ళు డిజిన్వెస్ట్, ఫారిన్ ఇన్వెస్టర్స్ కొంతమంది డిజిన్వెస్ట్ కూడా చేశారు, దాని తర్వాత స్వల్పంగా పెరిగింది అది. సో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎంత రిటర్న్ వస్తుంది, ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కొద్దిగా, అంటే ఇటువంటి కంపెనీస్లో మీకు కంటిన్యూస్గా మల్టీబాగర్ రిటర్న్స్ మాత్రం తప్పకుండా రావండి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఓన్ కాబట్టి డివిడెండ్ హెవీగా స్ట్రిప్ చేస్తారు, గవర్నమెంట్కే వెళ్తుంది కాబట్టి. సో ఇన్ మై ఒపీనియన్ ఇఫ్ యూ గెట్ ఏ 15-20% రిటర్న్ డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 12 మంత్స్ టైం. కొంచెం మార్కెట్లో డౌన్ ఫాల్ ఆగింది కాబట్టి కొద్దిగా మళ్ళీ ఇఫ్ ఇట్ రిబౌండ్స్, ప్రతి చోట మీరు చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడానికి వెళ్ళండి, ఆర్ మేబీ ఇవి ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ లోలో కూడా దొరుకుతాయి. సో ఇన్ మై ఒపీనియన్ ఎక్కువ రిటర్న్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు ఓవర్ ద నెక్స్ట్ 1 ఇయర్. ఎనీ 15-20% మధ్యలో, 12-15% మధ్యలో వస్తే మాత్రం యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. హైదరాబాద్ నుంచి రమేష్ మరొక కాలర్. సార్ సాయి గారు నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం, చెప్పండి. బలగారితో మాట్లాడండి. బలగారు నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చాను సార్, మళ్ళీ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం అక్వైర్ చేయొచ్చా? తర్వాత మదర్ సన్స్ ఉన్ని 25% లాస్ లో ఉన్నానండి, ఇంకొంచెం యాడ్ చేసి అది కూడా కొంచెం యావరేజ్ చేసుకుని కొంచెం యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం చెప్పండి. సో ఎస్కార్ట్స్ రీఎంట్రీ అండ్ మదర్ సన్స్ ఉన్ని లాస్ బుక్ చేసుకోవచ్చా, ఆర్ ఎల్స్ అక్యుములేట్? నో నో, లాస్ అయితే బుక్ చేయొద్దండి. డోంట్ బై మోర్ మదర్స్ అండ్ సుమి కూడా. ఎస్కార్ట్స్ మేబీ కొద్దిగా యూ కెన్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ నౌ. మీరు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చా అంటున్నారు కాబట్టి ఇన్ మై ఒపీనియన్ యూ కెన్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా దెర్ కెన్ ఆల్వేస్ బి ఎ కరెక్షన్ ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్లో. రీజనబుల్లీ మాన్సూన్ కూడా బాగుంది, కానీ ఏకంగా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ట్రాక్టర్ సేల్స్ మే నాట్ టేక్ ఆఫ్. అండ్ ఎస్కార్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ అమంగ్ ద టాప్ 3 ఇన్ ద కంట్రీ. సో ఈ కారణం మూలాన ఎస్కార్ట్స్ బాగా రియాక్ట్ అయింది కాబట్టి ప్రాబబ్లీ ఇట్ మేక్స్ సెన్స్ టు బై. ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి, మొత్తం కొనద్దు. మదర్ సన్స్ సుమి ఐ థింక్ మీరు వెయిట్ చేయొచ్చండి, ఇట్స్ ఆల్సో ఎ స్ట్రాంగ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. ఎక్సలెంట్ వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ కూడా. కాకపోతే ఏంటంటే ఈక్విటీ కొద్దిగా డైల్యూట్ అయింది, అందులో స్ప్లిట్లు కానివ్వండి, బోనస్ కానివ్వండి, లాస్ట్ 10-15 ఇయర్స్లో కంటిన్యూస్లో ఇచ్చారు కాబట్టి 25% లాస్ అయినా కరెంట్లీ ఉంచండి. డోంట్ బై మోర్ ఇన్ మదర్స్ అండ్ సుమి, ఓన్లీ ఎక్స్కార్ట్స్లో ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి, తర్వాత ఇంకా పడితే ఇంకా స్వల్పంగా ఎక్కువ కొనచ్చు. సో స్టిల్ మార్కెట్ ఈస్ ఫ్లయింగ్, చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మార్కెట్స్లో. డే 5 దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా 27,755 దగ్గర ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 37,414 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది, 11,028 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మరొక కాలర్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి, రవీంద్ర. అడగండి రవీంద్ర. సార్ నా దగ్గర ఈ రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ సంవత్సరం క్రితం రెగ్యులర్ ప్లాన్ లో ఫిక్స్ చేశారండి. ఓకే, రిలయన్స్ స్మాల్ క్యాప్ రెగ్యులర్ ఫండ్ సంవత్సరం క్రితం ఫిక్స్ చేశాను. ఓకే, దాన్ని డైరెక్ట్ ఫండ్ లో మార్చడం కోసం ఫిక్స్ స్టాప్ చేశారు.
ఇప్పుడు డైరెక్ట్ ఫండ్ లో మారాలంటే వాళ్ళు నెల పడుతుందని తిప్పు రిజిస్టర్ అవ్వాలంటే ఎడిషనల్ పర్చేజ్ కూడా ఛాన్స్ లేదంటున్నారు. అవును కరెక్టేనండి. తిప్పు కంటిన్యూ చేయమంటారా లేకపోతే దాన్ని రిడక్షన్ చేసుకుంటుంది అట్లా? సో ప్రస్తుతం పరిస్థితుల్లో రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్లో రిడెంప్షన్ అంటే మేబీ బాగా పడిపోయి ఉంటుంది. మరి మీ ఎగ్జాక్ట్గా అప్పుడు ఎంత ఎన్ఏవి ఉంది, మీ ఫండ్ వాల్యూ ఎంత, అవన్నీ తెలిస్తే కానీ చెప్పగలలేము పూర్తిగా అంటే అంత ఈజీగా. వన్ ఇయర్ ఓన్లీ మార్చి దలుచుకున్నారు కాబట్టి ఫ్రెష్గా యూ స్టార్ట్ బయింగ్ ఎస్ఐపి ఇన్ డైరెక్ట్. ఇది వన్ ఇయర్ అయిన తర్వాత ప్రాబ్లీ ఎప్పుడైతే వాళ్ళు ఇస్తారో వన్ మంత్ పట్టచ్చు. బట్ మీరేమో ఓన్లీ అడిషనల్లీ సిప్ లేకపోతే ఇది కూడా అందులోకి ఫర్ స్వల్పంగా మీకు టైమ్ గెయిన్ అవుతుంది అండ్ స్వల్పంగా ఎక్కువ రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి వన్ మంత్ అయిన తర్వాత యూ కెన్ ట్రాన్స్ఫర్ ద ఎంటైర్ అమౌంట్. ఫస్ట్ దీన్ని రిడెంప్షన్ పెట్టేసి ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ యువర్ సిప్ స్ట్రైట్ అవే అండ్ డైరెక్ట్. విద్యాసాగర్ మరో కాలర్. అడగండి విద్యాసాగర్. నమస్కారం అండి, చెప్పండి సార్. చెప్పండి సార్, క్వశ్చన్ అడగండి. భారీగా పడ్డాయి. మీరు చెప్పినట్టు లాస్ట్ వన్ మంత్ గా చూస్తే కనుక ఇంచుమించు సగం వరకు స్టాక్ ప్రైస్ ఈరోడ్ అయిపోయింది, క్రాష్ అయింది. సో ఈ రేట్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము, ఎందుకంటే కొంచెం ఇంత బాగా పడింది కాబట్టి ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఏదో కొంచెం చిన్న రీబౌండ్లో నా ఉద్దేశం అయితే కొంచెం ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఓకే, శైలజ మెయిల్ చేస్తున్నారు, ఎల్ఎన్టీ 1480లో ఇండియా సిమెంట్స్ 120లో తీసుకున్నారట, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఎల్ఎన్టీ 1480 ఇండియా సిమెంట్స్ అట్ 120. ఎల్ఎన్టీ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ వన్ ఇయర్గా చూస్తే కనుక ఇంచుమించు ఈ లెవెల్లో ఒక మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది కాబట్టి పైగా ఫ్రంట్ లైన్ కంపెనీ, మొమెంటం ఉన్న స్టాక్ ప్రైస్ కాబట్టి మార్కెట్ కూడా ఒకవేళ బులిష్గా మారితే ఈ స్టాక్లో కూడా కొంచెం రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మీరు యావరేజింగ్ కూడా చేసినట్టు ఉంటుంది. సో కొంచెం కాషియస్గా అలర్ట్గా ఈ లెవెల్లో యావరేజ్ చేయొచ్చు ఎల్ఎన్టీ. అనురాధ మెయిల్ చేస్తున్నారు, అదాని పవర్ ప్రజెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? అదాని పవర్ ఐ డోంట్ థింక్ సో అండి. అంటే పవర్ కంపెనీస్ బేసికలీ లాంగ్ టర్మ్కి పెద్దగా వెల్త్ అయితే క్రియేట్ చేయవు. దే ఆర్ మోర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ కంపెనీస్. అంటే ట్రేడింగ్ చేసి యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ యాజ్ అన్ వన్. అంటే మనం ట్రేడర్ అయినా కాకపోయినా ఒకవేళ కొంటే లోలో కొంటే వెనవర్ యూ గెట్ సమ్ మేబీ 10-12% రిటర్న్ వచ్చిన ఇట్ కెన్ టేక్ 3 మంత్స్, ఇట్ కెన్ టేక్ 6 మంత్స్, యూ షుడ్ డెఫినెట్లీ కమ్అట్. అంటే యూటిలిటీ కంపెనీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్ ఎక్కడైనా కానీ. ఇది యూనివర్సలీ ఇట్ ఈస్ ట్రూ అక్రాస్ ద వరల్డ్ కాబట్టి లాంగ్ టర్మ్కి కొనొచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి. మీరు కొనండి, ప్రాబబ్లీ ఇఫ్ యూ గెట్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఆల్సో ఇమీడియట్లీ బుక్ ఇట్. ఓకే, ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.